Farooq Hussain garu Rashtra Granthalaya Samstha Adhyakshulu Gauravaneeyulu Peddalu Ayachitam Sridhar gariki Mitrulu Aatmeeyulu Gauravaneeyulu Devi Prasadanna gariki Komaravelli Anjanna gariki Mitrulu Rangacharanna gariki Market Committee Chairman Tammudu Palasairam garu Mitrulu Kaman Srinivas garu రాఘవ సారయ్య గారు అదేవిధంగా మా ఐట చంద్రన్న గారు మా గౌరవ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మన జిల్లా లైబ్రరీ కార్యదర్శి గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాహితీ అభిమానులు దాశక్తి గారి అభిమానులకు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈరోజు మా దేశభక్తన్న నాకు అప్పుడప్పుడు మంచి సలహాలు సూచనలు ఈరోజు కాదు మొదటి రోజు నుంచి కూడా నన్ను చక్కగా ప్రోత్సహిస్తూ ఎన్నో ఆలోచనలను కొన్ని మంచి చక్కటి కార్యక్రమాలను అందిస్తూ ఇవాళ దాశక్తి గారి 96వ జయంతోత్సవ సందర్భాన్ని ఈ శుభ సందర్భంలో ఇంకా చక్కగా ఈ కార్యక్రమాన్ని నడుపుకుంటాం అంటే దానికి స్ఫూర్తి ఆలోచన మాత్రం దేశభక్తి ఉండాలి. నిజానికి వర్షం పడి మనం అనుకున్న స్థాయిలో చేసుకోలేకపోయినా ఆలోచన మాత్రం ఈరోజు భాస్కర్ గారు మన మధ్య వెళ్ళారు మీటింగ్ నుంచి వెళ్ళారు. వెల్వల భాస్కర్ గారు ఎంత చక్కగా చెప్పినారంటే పుస్తక పఠన ఆవశ్యకతను చాలా బాగా చెప్పారు. వాస్తవానికి రోజు రోజు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం చాలా తగ్గిపోయింది. మనిషి ఇద్దరు భార్యాభర్తలు ఒక రూమ్లో కూర్చుంటే భార్య యొక్క ఫోను భర్త యొక్క ఫోను ఎవరు బిజీ వాళ్ళే కనీసం భార్యాభర్తల మధ్య కూడా సంబంధాలు తగ్గుతున్నాయి. అంటే మాట్లాడుకునే మంచి సాయంత్రం పూటనో పొద్దున్నో ఒక గంటో రెండు గంటలో కలిసి భార్యాభర్తలు మంచి చదువు కుటుంబం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఈ ఫోన్ వచ్చిన తర్వాత భార్య గారు ఒకరితో ఫోన్ మాట్లాడుతుంటే భర్త గారు సోషల్ మీడియా చూస్తున్నారు. సమయం కుటుంబ అనుబంధాలు కూడా తగ్గుతున్నాయి. సెల్ ఫోన్ అనేది అక్కడ దోస్తు ఫ్రెండ్షిప్ తగ్గింది, పుస్తక పఠనం తగ్గింది, లేదా కుటుంబ సన్నిహిత్యాలు తగ్గుతున్నాయి. ఫోనే లోకం, ఫోనే సర్వస్వం అన్నట్టుగా తయారైపోతాం. కానీ పుస్తకం ఎంత ఇంపార్టెంట్, పుస్తకం గురించి భాస్కర్ గారు చెప్తూ అమెరికాలో 50 ఏళ్ళు భయపడిన వాళ్ళని పుస్తకాలు చదివిస్తే 10 ఏళ్ళు ఎక్కువ బతికిందో చెప్పండి. అంటే మనిషిలో పుస్తకం గురించి చాలా మంచి విషయాలు చెప్పాడు భాస్కర్ గారు. ఇవాళ ఒక క్రికెటర్ ఈరోజు పుస్తకం చదివితే ఏం లాభం అంటే ఆయన ఏకాగ్రత పెరిగింది. బాల్ మీద గట్టిగా బంతిని సిక్సర్ కొట్టడానికి బౌండరీ లైన్ దాటించేటువంటి ఏకాగ్రతను పొందడంలో కూడా పుస్తకం ఉపయోగపడ్డది అని చెప్పారు. పుస్తకం అనేది ప్రపంచాన్ని విజ్ఞానాన్ని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడంలో, నీ యొక్క సమాజం పట్ల నీ అవగాహనను పెంచడంలో నిన్ను ఎంతగానో ఒక పుస్తకం ఒక మనిషిని రూపుదిద్దుతుంది. అలాంటి పుస్తక పఠనం అనేటువంటిది రోజు రోజుకు తగ్గుతా నిజానికి ఉద్దేశం కూడా మాకేముంటాయి అంటే లైబ్రరీని బాగా ప్రాచుర్యం చేయాలి. దాశరథి గారిని గుర్తు చేసుకుంటూ దాశరథి గారి గొప్పతనంలో సిద్దిపేటలో ఉండేటువంటి లైబ్రరీ అనేటువంటిది ప్రజలు బాగా ఉపయోగించుకొని కొద్దిసేపు ఆ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లోనో స్విచ్ ఆఫ్ మోడ్ లోనో ఫ్లైట్ మోడ్ లోనో పెట్టుకొని ఆ ఉన్న 2-3 గంటలైనా ప్రశాంతంగా పుస్తకాలు చదివితే బాగుంటుంది. ఫోన్లు మనకు బీపీలు పెంచుతున్నాయి, ఫోన్లు షుగర్ బీమార్ తెస్తున్నాయి, ఫోన్లు మనిషిని టెన్షన్ గురి చేస్తున్నాయి, ఫోన్లు మనుషుల జీవితాలను పరిగెత్తిస్తున్నాయి, కృత్రిమమయం చేస్తున్నాయి, రేడియేషన్ పెంచుతున్నది, రకరకాల సమస్యలతో చెవులలో రక్తాలు గారి గడ్డాలు కట్టి గడ్డలు కట్టి ఎన్నెన్నో సమస్యలకు మూల కారణం అవుతుంది, అవసరానికి మించి వాడకం అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ ఈ పుస్తక పఠనాన్ని యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. ప్రతి మనిషి నిత్య విద్యార్థి. పుస్తకం అంటే చిన్న పిల్లలే చదువుకోవాలి, కాలేజీకి పోయే పిల్లలే చదువుకోవాలని కాదు. జీవితం అనేది మీరు పుట్టిన నుంచి చచ్చిపోయేదాకా కూడా పుస్తకం అనేది మన నిత్య విద్యార్థులని ఎంత చదివినా తక్కువే, ఎంత చదివితే అంత జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంత మన మానసిక నిజంగా అక్కడ కూర్చొని పెట్టా ఉంటే తప్పలేదు. నాకు నేను చెప్తున్న ఫోన్ గురించి కానీ నాకుండే ఒత్తిడిలో నేను ఆ ఫోన్ చూడక తప్పనే లేదు. నాకు
వేడికి ఆగమని వస్తుంది, ఈ ఫోన్ వస్తుంది, ఈ మెసేజ్ ఆ మెసేజ్ దావకాడు సరే మహిమ తప్ప పరిస్థితి. బట్ అయినా దేశ్పట్ అంటే పాడేటువంటి పాట, దాశరథి గారి మాటలు, వారి కవితలు, వారి పాటలను దేశ్పట్ గారి నోట్లో నుంచి, భాస్కర్ గారి నోట్లో నుంచి వింటా ఉంటే ఒక అమృత ధారలు వర్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక తెలియని మానసిక ఉత్సాహం మనసులో, ఎక్కడో మనసులో కొంత ఉత్సాహం వస్తుంది. తెలియకుండానే మనలో ఒక శక్తి వస్తా ఉంది. ఆ పద్యంలో, ఆ పాటలో, ఆ కవిత్వంలో, ఆ సాహిత్యంలో అంత గొప్పదనం ఉంటుంది. అన్నం తింటే ఎంత మనిషి, మంచి బిర్యానీ తింటే, మంచి భోజనం తింటే ఏ రకమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుందో, ఒక మంచి కవితను, ఒక మంచి పాటను, ఒక మంచి పద్యాన్ని విన్నప్పుడు కూడా అంతకంటే గొప్ప అనుభూతి పొందగలుగుతాం. అలాంటి అనుభూతిని ఈరోజు మనం ఇక్కడ పొందగలిగాం. నిజంగా దేశపతి అన్న ఒక మాట దాశరథి గారి గొప్పదనాన్ని చెబుతూ ఎంత బాగా చెప్తున్నారు. ఎవరు తెలంగాణ ఉద్యమంలో ఒక గద్దర్ గారు పాడినా, అంధశ్రీ గారు పాడినా, గూడ అంజన్న గారు పాడినా, దాశరథి గారి గీత మాత్రం దాట, ఆ వీణను మాత్రం దాటలేకపోయింది. వీణను దాటిన కవిత ఇప్పుడు రాలేకపోయింది అంటే ఎంత గొప్పగా కవి ఈరోజు దాశరథి గారు అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. హాల్ పేరు కూడా వినలేదు, విపత్తి. అయితే అలాంటి దాశరథి గారు నిజంగా ఈ తెలంగాణ మట్టి బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అని అన్నప్పుడు చాలా మంది ఎక్కడిది తెలుగు తల్లి కదా, తెలంగాణ తల్లి ఉంటుందా, ఇదెక్కడి తెలంగాణ తల్లి అని కొంతమంది విమర్శిస్తే దేశ్పట్ అన్న లాంటి మిత్రులు, కొంతమంది సాహిత్యవేత్తలు, పెద్దల సిద్ధార్థ లాంటి వారు దాశరథి గారు ఎప్పుడో చెప్పిండ్రు ఈ తెలంగాణ తల్లిని వర్ణించిండ్రు. 40 ఏళ్ల కిందనే, 50 ఏళ్ల కిందనే దాశరథి గారు తెలంగాణ తల్లి ఇలా ఉంటుంది అనేటువంటిది వర్ణించిండ్రు అని చెప్పి దాశరథి గారి ఆ పుస్తకాల నుంచి బయట చేస్తే చాలా మంది నోట్లు మూతపడ్డారు. ఆయన ఇప్పుడు గురించి దాశరథి గారు ప్రజల గురించి, వారు భూస్వామ్య పరిపాలన గురించి, పేదరికం గురించి, అస్పృశ్యత గురించి సమాజంలో ఒక చైతన్యాన్ని తేవడానికి ఒక కవిగా తన ప్రయత్నం తాను చేసింది. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయదు. అప్పటి జైల్లో ఆయన చాలా బాధలు పడ్డారు. ఇందాక దేశపతి అన్న చెప్తా ఉన్నాయి, ఇటుకల్లోని ఇటుక పొడిని వేసి రొట్టెలు తయారు చేసి రొట్టెలు పెట్టి అది తిని జీర్ణాశయం దెబ్బతింది, ఆయన ఆరోగ్యం దెబ్బతింది. నిజానికి 96లో జైలు, ఆయన ఇంత తొందరగా చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ జైల్లో ఆయన అనుభవించినటువంటి కఠినాది కఠినమైనటువంటి ఆ శిక్ష వల్ల ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది.